सुमन गुरु एजुकेशन यूट्यूब चैनल की स्वागत। डियर फ्रेंड्स, मन की प्रस्तम याकलव्य मॉडल रेजिडेंशियल स्कूल्स एग्जाम रायडन की उंदी, अलगे यूजीसी एनटीए नेट डिसेंबर लो रायडन की उंदी। ये रेंडु एग्जाम्स मन की रायडन की उंडगाने मरो नोटिफिकेशन अनेदी वच्चेसिंदी। अदी असिस्टेंट प्रोफेसर्स आंध्रप्रदेश राष्ट्रंलो विविध यूनिवर्सिटीलो असिस्टेंट प्रोफेसर्स पोस्ट भर्ती कोसम मरो नोटिफिकेशन अनेदी वच्चेसिंदी। इंचुमिंचुगा दीनिकि कूडा एग्जामिनेशन अनेदी डिसेंबर लास्ट वीक लेदा जनवरी फस्ट वीक लो एग्जाम अनेदी उंडोच्चु, स्क्रीनिंग टेस्ट अनेदी उंडोच्चु। दीनि तर्वात वेंटने डीएल्स नोटिफिकेशन सिद्धंगा उंदी, जेएल्स नोटिफिकेशन सिद्धंगा उंदी, आंध्रप्रदेश डीएससी नोटिफिकेशन सिद्धंगा उंदी। इन्नी नोटिफिकेशन्लु कूडा मनकि सिद्धंगा उन्नायि काबट्टि इक्कड వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని నేను మీకు తెలుగు కంటెంట్ ని అందిస్తున్నాను, ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, విలక్షణంగా ఎప్పటికప్పుడు అభ్యర్థులకు ఇలా వినగానే గుర్తుండిపోయే విధంగా క్లాసుల్ని అందించడం మన ప్రత్యేకత. సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ అందిస్తున్నటువంటి ఈ క్లాసులనేవి అందరూ ఎలాగైతే కంటెంట్ ఇస్తున్నారో ఆ విధానంలో కాకుండా అభ్యర్థి ఏ విధంగా చదివితే, అంటే తక్కువ టైంలో ఎక్కువగా బిట్స్ స్కోర్ చేసేందుకు ఏ విధానంలో చదివితే బాగుంటుంది అన్నది దృష్టిలో పెట్టుకొని దానికి అనుగుణంగా నేను ఎప్పుడూ కూడా సిలబస్ అనేది ఫ్రేమ్ చేస్తూ ఉంటాను. సిలబస్ ఒకే సిలబస్, సిలబస్ ఒకటే, అందరూ అదే సిలబస్ చదువుతారు, కానీ వే ఆఫ్ ప్రిపరేషన్లోనే తేడా అనేది ఉంటుంది. వే ఆఫ్ ప్రిపరేషన్, చదివే విధానంలో తేడా అనేది ఉంటుంది. సరే, ఇప్పుడు మనం ఈ వీడియోలో జానపద గిరిజన విజ్ఞానము అన్నటువంటి ఈ అంశంని తీసుకోవడం జరిగింది. జానపద గిరిజన విజ్ఞానము అన్నటువంటి ఈ టాపిక్ని కనుక మనం పరిశీలన చేస్తే, ఇది యూజీసీ ఎన్టీఏ నెట్ జేఆర్ఎఫ్ ఏపీ సెట్ తెలంగాణ సెట్ వీటిలో ఐదవ యూనిట్గా ఇది జానపద గిరిజన విజ్ఞానం అనేది మనకి కనిపిస్తుంది. కాగా యాకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నెట్ సెట్ వీటిలో జానపద గిరిజన విజ్ఞానం అనేది ఐదవ యూనిట్. కాగా యాకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈఎంఆర్ఎస్ ఏదైతే ఉందో ఈ తెలుగు సిలబస్లో జానపద గిరిజన విజ్ఞానం అనేది రెండవ యూనిట్గా మనకి దర్శనమిస్తుంది. మొత్తానికి డిఎస్సిలో ఉంటుంది, జేఎల్స్లో ఉంటుంది, డిఎల్స్లో ఉంటుంది. అంటే మనం ఏ తెలుగు సబ్జెక్టుతో ఏ పోటీ పరీక్షకు వెళ్ళినా కూడా మనకి కనిపించేటటువంటి యూనిట్ జానపద గిరిజన విజ్ఞానం. కాబట్టి ఈ జానపద గిరిజన విజ్ఞానం నుంచి మొదటగా మనము ఇప్పుడు జానపద సాహిత్య పరిశోధన గ్రంథాలు, జానపద, జాగ్రత్తగా వినండి, జానపద సాహిత్య పరిశోధన గ్రంథాలు అంటే జానపద సాహిత్యం మీద పరిశోధనలు చేసినటువంటి పరిశోధకులు ఎవరైతే ఉన్నారో, జానపద పరిశోధకులు, వారు జానపద సాహిత్యం మీద పరిశోధనలు చేసి వెలువరించినటువంటి గ్రంథాలే జానపద సాహిత్య పరిశోధన గ్రంథాలు అన్నమాట. సో ఇప్పుడు జానపద సాహిత్య పరిశోధకులు వారు వెలువరించినటువంటి సాహిత్య పరిశోధనలు, వీటిని ఇప్పుడు మొదటిగా మనం చూద్దాం. జానపద విజ్ఞానం, జానపద గిరిజన విజ్ఞానం నుంచి ఒక్క బిట్టు కూడా మిస్ అవ్వదు, ఒక్క బిట్టు కూడా నేను మిస్ చెయ్యను. కానీ ఇక్కడ జాగ్రత్తగా వినండి, ప్రతి బిట్ కూడా ఇస్తాను, కాకపోతే మన వే ఆఫ్ ప్రిపరేషన్, మన వే ఆఫ్ టీచింగ్, మన యొక్క మెథడ్ వేరే విధానంలో ఉంటాయి అన్నమాట. సరే, ఇప్పుడు చూడండి, సాధారణంగా ఇప్పుడు ఉన్నటువంటి బిట్స్ని ఒక ఐదేసి బిట్స్గా డివిజన్ చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో మీకు ఇస్తున్నాను. ఇలాగా వ్యాస్ట్గా ఉన్న కంటెంట్ని అలాగే డివిజన్ చేసుకుంటూ కొంచెం చదువుకుంటూ వెళ్తే మనకి మొత్తం కంటెంట్ అంతా కూడా చాలా ఈజీగా గుర్తుంటుంది. చూడండి, మన ముందు ఒక ఇంత పెద్ద బండెడ్ సిలబస్ ఉంది. ఈ బండెడ్ సిలబస్ అంతా కూడా ఒకే రోజు మనము ఒకే గంటలో మనం చదివేలేం. కాబట్టి ఇంత బండెడ్ సిలబస్ మనం కొంచెమేసి తీసుకుంటూ వెళ్ళాలి, కొంచెమేసి తీసుకుంటూ అలా తీసుకుంటూ అలాగ ఒక వైపు నుంచి అలాగ కవర్ చేసుకుంటూ వెళ్తే ఈ బండెడ్ సిలబస్ కూడా కవర్ అవుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ జానపద సాహిత్య పరిశోధనలు, పరిశోధకులు అన్నటువంటి ఈ విషయాన్ని కనుక మనం పరిశీలన చేస్తే, చూడండి, మొదటగా ఐదు గ్రంథాలని మనం తీసుకుందాం. మొదట ఐదు గ్రంథాలు, జానపద గేయ సాహిత్యం, జానపద గేయ గాథలు, జానపద కళా సంపద,
జానపద కళారూపాలు తోలు బొమ్మలాట అనేవి ఈ ఐదు జానపద పరిశోధన గ్రంథాలు ఈ ఐదు కూడా జానపద పరిశోధన గ్రంథాలు చూడండి జానపద గేయ సాహిత్యం చూడండి చాలా దగ్గర దగ్గరగా ఉంటాయి కన్ఫ్యూజ్ మొదటిసారిగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కన్ఫ్యూజ్ అవడం ఛాన్స్ ఉంది జానపద ఇది గేయ సాహిత్యం చూడండి జానపద గేయ సాహిత్యము ఇవి జానపద గేయ గాథలు అంటే జానపద గేయ సాహిత్యము జానపద గేయ కథలు కథలు జానపద గేయ సాహిత్యము బిరుదురాజు రామరాజు గారు విలవరించినటువంటి జానపద సాహిత్య పరిశోధన గ్రంథం బిరుదురాజు రామరాజు గారు విలవరించినటువంటి బిరుదురాజు రామరాజు గారు విలవరించినటువంటి పరిశోధన అంటే జానపద సాహిత్య పరిశోధన గ్రంథం జానపద గేయ సాహిత్యం జానపద గేయ సాహిత్యం జానపద గేయ గాథలు ఎవరు విలువరించారు నాయని కృష్ణకుమారి గారు నాయని కృష్ణకుమారి జానపద గేయ సాహిత్యము బిరుదురాజు రామరాజు జానపద గేయ గాథలు నాయని కృష్ణకుమారి గారు అంటే ఇక్కడ సాహిత్యం అనేది బిరుదురాజు రామరాజు కాగా కథలు జానపద గేయ గాథలు అనేవి నాయని కృష్ణకుమారి గారు ఇకపోతే జానపద చూడండి ఇక్కడ ఏ రెండు ఒకటి మ్యాచ్ చూడండి మొదటి రెండు బిట్లు చూసుకోండి జానపద గేయ సాహిత్యము బిరుదురాజు రామరాజు గేయ గాథలు నాయని కృష్ణకుమారి సార్ ఇన్ని సార్లు చెప్పడం అవసరమా అని మీకు అనిపిస్తుంది ఇప్పుడు అలాగే అనిపిస్తుంది ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళిన తర్వాత మన ముందు క్వశ్చన్ పేపరు మనకి వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు మనకి కన్ఫ్యూజు లోపల బ్యాటింగ్ స్టార్ట్ అవుతప్పుడు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా కాస్త నిదానంగైనా కూడా బిట్టు మర్చిపోకుండా ప్రిపేర్ అవ్వాలి అయితే ఇక్కడ జానపద గేయ సాహిత్యము జానపద గేయ గాథలు గేయ సాహిత్యము బిరుదురాజు రామరాజు గేయ గాథలు నాయని కృష్ణకుమారి ఇక్కడి వరకు ఓకే కదండి దాని తర్వాత ఇప్పుడు ఈ రెండు చూడండి జానపద కళా సంపద జానపద కళారూపాలు చూడండి జానపద కళా సంపద కళారూపాలు చూడండి జానపద కళా రూపాలు జానపద కళా సంపద ఈ రెండింటిని చూసుకోండి జానపద కళా సంపద ఈ పరిశోధన గ్రంథము తూమాటి దోనప్ప గారిది తూమాటి దోనప్ప గారిది జానపద కళా సంపద జానపద కళా సంపద తూమాటి దోనప్ప జానపద కళా సంపద తూమాటి దోనప్ప కళారూపాలు జానపద కళారూపాలు మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి జానపద కళారూపాలు మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి చూసుకోండి జానపద గేయ సాహిత్యం బిరుదురాజు రామరాజు జానపద గేయ గాథలు నాయని కృష్ణకుమారి జానపద కళా సంపద ఏదైతే ఉందో ఈ జానపద కళా సంపద తూమటి దోనప్ప తర్వాత జానపద కళారూపాలు మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి ఈ రెండు ఒకటి జానపద కళా సంపద జానపద కళా రూపాలు చూడండి చిన్న చివరి పదాలే మారుతున్నాయి చివరి పదము ఏదైతే ఉందో ఆ చివరి పదమే మారుతుంది ఆ చివరి పదం బట్టి మనం కన్ఫ్యూజ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అందుకే మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను జానపద గేయ సాహిత్యం బిరుదురాజు రామరాజు జానపద గేయ గాథలు ఆచార్య నాయని కృష్ణకుమారి గారు అలాగే జానపద కళా సంపద ఏదైతే ఉందో ఇది తోమటి దోనప్ప గారు జానపద కళారూపాలు అన్న పరిశోధన గ్రంథం ఏదైతే ఉందో ఇది మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారిది ఇకపోతే తోలుబొమ్మలాట ఏదైతే ఉందో ఇది మొదలి నాగభూషణ శర్మ గారు రచించారు తోలుబొమ్మలాట అన్నటువంటి పరిశోధన గ్రంథం మొదలి నాగభూషణ శర్మ గారు రచించారు ఆల్రెడీ ఇప్పుడు నేను మీకు ఏదైతే క్లాస్ చెబుతున్నానో ఈ క్లాసు మనకి ఇంచుమించు ఒక 10 వీడియోలు అవుద్ది జానపద సాహిత్యము ఒకటి కాదు రెండు కాదు ఇంచుమించు ఒక 7 అవర్స్ నేను టైం తీసుకుంటాను 10 వీడియోలు అవ్వచ్చు లేకపోతే 7 వీడియోలు అవ్వచ్చు 7 అవర్స్ నేను టైం తీసుకుంటాను అయితే ఈ 7 అవర్స్ మొత్తము పీడిఎఫ్ అంతా కూడా నా దగ్గర ఉంది ఈ పీడిఎఫ్ కావాలి అనుకున్న వాళ్ళు నాకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను నా నంబర్ని ప్రొవైడ్ చేస్తున్నాను నా పర్సనల్ నంబర్కి వాట్సాప్ చేయండి మా మెటీరియల్ అని చెప్పి అంటే జానపద సాహిత్యము జానపద గిరిజన విజ్ఞానం మెటీరియల్ అని చెప్పి నాకు మెసేజ్ చేయండి
ఇక్కడ మీకు పిడిఎఫ్ అనేది కొంత అమౌంట్ నేను తీసుకొని మీకు పిడిఎఫ్ ని ప్రొవైడ్ చేస్తాను పిడిఎఫ్ అనేది ముందు మీకు ఇచ్చేస్తాను దాని తర్వాత క్లాసులు వింటూ ఉండరా ముందు పిడిఎఫ్ మీరు చదువుకుంటూ వెళ్ళురా అయితే చూడండి ఇక్కడ జానపద గేయ సాహిత్యము బిరుదురాజు రామరాజు జానపద గేయ గాథలు నాయన కృష్ణకుమారి జానపద కళా సంపద తోమటి దోనప్ప జానపద కళారూపాలు మిక్కిలిన రాధాకృష్ణమూర్తి తోలు బొమ్మలాట మొదలైన నాగభూషణ శర్మ ఓకే ఇక్కడ వరకు మనం క్లియర్గా ఉన్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ మరొక ఇక్కడ ఇక్కడ వరకు మనము ఐదు పరిశోధన గ్రంథాల గురించి మనం తెలుసుకున్నాం ఇక్కడ మరో ఒక ఆరు పరిశోధన గ్రంథాలు ఉన్నాయి వీటిని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీరగాథ వాంగ్మయం చూడండి వీరగాథ వాంగ్మయం వీరగాథ వాంగ్మయం తర్వాత యక్షగాన వాంగ్మయం ఇక్కడ రెండు వాంగ్మయాలను చూసుకోండి ఇక్కడ రెండు వాంగ్మయాలు ఉన్నాయి ఇక్కడ రెండు వాంగ్మయాలు అనేవి ఉన్నాయి చూసుకోండి ముందు మనం ఏం చేసాము జానపద గేయ సాహిత్యము జానపద గేయ గాథలు అవి రెండు ఒక జత తర్వాత జానపద కళా సంపద జానపద కళారూపాలు ఇది ఒక జత తర్వాత వీరగాథ వాంగ్మయము యక్షగాన వాంగ్మయము ఇది ఒక జత ఇక్కడ రెండు వాంగ్మయాలే రెండు కూడా వాంగ్మయాలే ఇక్కడ వీరగాథ వాంగ్మయము యక్షగాన వాంగ్మయం వీరగాథ వీరగాథలు అనగానే మనకు గుర్తుకు రావాల్సినటువంటి వ్యక్తి తెంగిరాల వెంకట సుబ్బారావు గారు తెంగిరాల సుబ్బారావు వీరగాథ వాంగ్మయం అనగానే మనకు గుర్తుకు రావాల్సినటువంటి వ్యక్తి తెంగిరాల సుబ్బారావు తెంగిరాల సుబ్బారావు గారు వీరగాథ వాంగ్మయం అన్నటువంటి పరిశోధన గ్రంథంని వెలువరించారు తెంగిరాల సుబ్బారావు గారు ఆయన పరిశోధనలు చేసి దేని మీద జానపద సాహిత్యం మీద పరిశోధనలు చేసి ఆయన ఒక పరిశోధన గ్రంథంని రచించారు ఆయన రాసినటువంటి పరిశోధన గ్రంథము వీరగాథ వాంగ్మయం వీరగాథల మీద ఆయన పరిశోధనలు జరిగాయి తెంగిరాల సుబ్బారావు గారు జానపద సాహిత్యంలో వీరగాథల మీద పరిశోధనలు చేసి వీరగాథ వాంగ్మయము అన్నటువంటి ఒక గ్రంథంని వెలువరించారు ఎవరండి తెంగిరాల సుబ్బారావు గారు తెంగిరాల సుబ్బారావు గారు తన పరిశోధనలతో వెలువరించిన గ్రంథం ఏది వీరగాథ వాంగ్మయము ఇకపోతే యక్షగాన వాంగ్మయం యక్షగాన వాంగ్మయం వీరగాథ అనగానే తెంగిరాల గుర్తుకు రావాలి యక్షగానము అనగాన ఎస్వి జోగారావు గారు మనకి గుర్తుకు రావాలి అదే యక్షగాన వాంగ్మయంని ఎస్వి జోగారావు గారు మనకి అందించారు సో ఇదన్నమాట ఇక్కడి వరకు మనం ఒక 7 బిట్స్ని మనం కవర్ చేయడం జరిగింది ఇక్కడ వీరగాథ వాంగ్మయం తెంగిరాల సుబ్బారావు గారు ఆయన యొక్క తెంగిరాల సుబ్బారావు గారి ఇక్కడ పరిశోధన గ్రంథం వీరగాథ వాంగ్మయం యక్షగాన వాంగ్మయం ఎస్వి జోగారావు గారిది కాగా ఇక్కడ చూడండి మరొక రెండు చూద్దాం ఇక్కడ జానపద కథాశ్రవంతి జానపద కథా సాహిత్యం మళ్ళీ చూడండి ఇక్కడ ఒక రెండు ఇవి ఒక రెండు జత ఇది ఒక జత చూసుకోండి ఈ జతని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం జానపద కథ చూడండి జానపద కథ ఇక్కడ వరకు చూసుకోండి జానపద కథ పక్కన స్రవంతి అన్నటువంటి పదం ఉంటే ఇది కె సుమతి గారి పరిశోధన గ్రంథం అన్న విషయంని మనం గుర్తుపెట్టుకోవాలి జానపద కథ పక్కన స్రవంతి అన్న పదం కనుక మనం చూసినట్లయితే జానపద కథ స్రవంతి అన్న ఈ పదం కనుక మనకి కనిపిస్తే ఇది కె సుమతి గారి పరిశోధన గ్రంథం అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది జానపద కథల సాహిత్యము మరియు పురాగాథలు అన్నటువంటి ఈ గ్రంథము రావి ప్రేమలత గారు వెలువరించారు ఈ రెండు కూడా రచయిత్రులు ఈ ఇద్దరు కూడా ఫీమేల్ ఈ ఇక్కడ మహిళలు ఇక్కడ పరిశోధకులుగా ఉన్నారు ఎవరు వాళ్ళు కె సుమతి గారు రావి ప్రేమలత గారు కె సుమతి గారిది స్రవంతి అలాగే పురాగాథలు అన్న పేరు మనకి గుర్తు అనుకో చూడండి పురాగాథలు అన్న పదం కనుక మనకు కనిపిస్తే
గ్రంథాలలో పురాగాథలు అన్నటువంటి ఒక పదం కనిపిస్తే ఇది రావి ప్రేమనాథ్ గారి పరిశోధన గ్రంథం అన్న విషయం మనం వెంటనే గుర్తుకు తెచ్చుకోవాల్సి ఉంటుంది. పురాగాథలు రావి ప్రేమలత, పురాగాథలు ఈ పదం కనిపిస్తే రావి ప్రేమలత అని మనం జవాబు గుర్తుంచుకోవాలి. స్రవంతి అన్న పదం గుర్తొస్తే, అంటే స్రవంతి అన్నటువంటి పదం గనక ఇక్కడ ఈ గ్రంథాల్లో కనిపిస్తే ఇది కె సుమతి గారి రచన అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే తెలుగు సామెతలు, ఎస్, తెలుగు భాషలో ఇన్నన్ని కాదు. ఇప్పుడు మోడర్న్ ఏజ్లో మన జనరేషన్ తర్వాత జనరేషన్ వారికి ఇవి తెలియవు, కానీ మరి మన ప్రాచీన కాలంలోకి మనం ప్రవేశిస్తే గనక తెలుగు సామెతలు కొన్ని వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో తెలుగు సామెతలు ఉన్నాయి. ఈ తెలుగు సామెతలన్నింటినీ కూడా, అంటే వీటి మీద పరిశోధనలు చేసి తెలుగు సామెతలన్నింటినీ కూడా క్రోడీకరించి వాటి మీద పరిశోధనలు చేసి ఒక గ్రంథంగా వెలువరించిన వారు చిలుకూరి నారాయణరావు గారు. సామెతలు, తెలుగు సామెతలు అనగానే మనకు గుర్తుకు రావాల్సిన వ్యక్తి చిలుకూరి నారాయణరావు గారు. చిలుకూరి నారాయణరావు, తెలుగు సామెతలు అనగానే మనకు గుర్తుకు రావాల్సిన వ్యక్తి చిలుకూరి నారాయణరావు. తెలుగు సామెతలు అనగానే ఎవరు గుర్తుకు రావాలండి? చిలుకూరి నారాయణరావు. ఇకపోతే స్త్రీల రామాయణ పాటలు, స్త్రీల రామాయణ పాటలు, స్త్రీలు పాడుకునేటటువంటి స్త్రీల రామాయణ పాటలు, వీటిని స్త్రీల రామాయణ పాటలు అన్నటువంటి పరిశోధన గ్రంథంని శ్రీపాద గోపాల కృష్ణమూర్తి గారు వెలువరించారు. శ్రీపాద గోపాల కృష్ణమూర్తి గారు వెలువరించారు స్త్రీల రామాయణ పాటలు. స్త్రీల రామాయణ పాటలు అనగానే మనకి శ్రీపాద గోపాల కృష్ణమూర్తి వారు మనకి గుర్తుకు రావాల్సి ఉంటుంది. ఇవ్వండి, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం 11 సాహిత్య, జానపద సాహిత్య పరిశోధనలు, వాటి యొక్క గ్రంథాల రచయితల గురించి ఇక్కడ మనం ఇంతవరకు మనం తెలుసుకోవడం జరిగింది. అయితే ఇవి పక్కన పెడితే జానపద పరిశోధకులు ఎవరైతే ఉన్నారో, ఈ జానపద పరిశోధకులు కొన్ని కొన్ని గ్రంథాలని వెలువరించారు. ఈ విధంగా జానపద పరిశోధకులు వెలువరించినటువంటి గ్రంథాల గురించి మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జానపద పరిశోధకులు, జానపద పరిశోధకులు వారి యొక్క రచనలు, జానపద పరిశోధకులు వారి యొక్క రచనలు అన్న విషయం కనుక మనం పరిశీలన చేసినట్టుగైతే జానపద పరిశోధకులు మరియు వారి యొక్క రచనలు ఇక్కడ చూడండి. మొదటగా బిరుదురాజు రామరాజు గారు, బిరుదురాజు రామరాజు గారు, ఈయన గురించి మొదటగా మనం చూద్దాం. బిరుదురాజు రామరాజు గారు మొత్తం ఒక 15 గ్రంథాలని వెలువరించారు. ఆయన యొక్క రచనలు మొత్తం 15 ఉన్నాయి. బిరుదురాజు రామరాజు గారి రచనలు మొత్తంగా ఓవరాల్గా ఒక 15 రచనలు ఉన్నాయి. అవి చూడండి, తెలుగు జానపద గేయ సాహిత్యం, ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, తెలుగు జానపద గేయ సాహిత్యం ఒకటి, తెలుగు జానపద గేయ సాహిత్యం, జానపద గేయాలు, తెలుగు జానపద గేయ సాహిత్యం ఒకటి. రెండవది ఫోక్లోర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఫోక్లోర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఫోక్లోర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇకపోతే ఆంధ్ర యోగులు, ఆంధ్ర యోగులు, చరిత్రకెక్కని చరితార్థులు, చరిత్రకెక్కని చరితార్థులు, మరుగున పడిన మాణిక్యాలు, మరుగున పడిన మాణిక్యాలు. చూడండి, ఈ రెండు కూడా ఒకే భావంతో ఉన్నాయి, ఈ రెండు కూడా ఒకే భావంతో ఉన్నాయి. చరిత్రకెక్కక మరుగున పడిపోయినటువంటి మాణిక్యాలు, అటువంటి చరితార్థులు ఎంతోమంది సమాజంలో ఉన్నారు. చరిత్రలోకి, అంటే చరిత్రకి ఎక్కకుండా చరిత్రలో ఒక స్థానం ఉన్నప్పటికీ కూడా స్థానాన్ని దక్కించుకోక చరిత్రకి ఎక్కినటువంటి చరితార్థులు చాలామంది ఉన్నారు. అటువంటి వారిని మరుగున పడిన మాణిక్యాలు అని కూడా మనం అనొచ్చు. అంటే ఈ విధంగా చరిత్రకి ఎక్కని చరితార్థులు, మరుగున పడిన మాణిక్యాలు, ఈ రెండు కూడా బిరుదురాజు రామరాజు గారి రచనలు. ఇకపోతే తెలుగు జానపద గేయ సాహిత్యము, ఫోక్లోర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర యోగులు. చూడండి, ఇక్కడ వరకు ఈ 5 రచనల మీద ముందు మనం పెర్ఫెక్ట్ అయ్యామా? ఈ 5 రచనల మీద మనం పెర్ఫెక్ట్ అయ్యామా? తెలుగు జానపద గేయ సాహిత్యం, ఫోక్లోర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర యోగులు, చరిత్రకెక్కని చరితార్థులు, మరుగున పడిన మాణిక్యాలు అన్నటువంటి ఈ 5 రచనల మీద మనం పెర్ఫెక్ట్ అయిపోయినామా లేదా? అది తెలుగు జానపద గేయ సాహిత్యం, ఫోక్లోర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర యోగులు,
చరిత్రకెక్కని చరితార్థులు మరుగున పడిన మాణిక్యాలు ఈ ఐదు కూడా బిరుదురాజు రామరాజు గారివి ఓకేనా ఇప్పుడు నేను ఈ విధంగా ఎలాగే చెప్తున్నానో ఆ విధంగా మనము చదువుకుంటూ వెళ్ళాలి అలా చదువుకుంటూ వెళ్ళినప్పుడు మాత్రమే మనం ఎక్కువగా స్కోరింగ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది మనం అంటే మైండ్ లో పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది ఎగ్జామినేషన్ హాల్లో ఒకవేళ మనకి చదివిన అంశాలు గనక గుర్తుకు రాకపోతే చదివిన అంశాలు గనక గుర్తుకు రాకపోతే ఎలిమినేషన్ మెథడ్ని ఉపయోగించాలి మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో ఇక్కడ నాలుగు ఆప్షన్స్ అనేవి ఉన్నప్పుడు ఆప్షన్స్లలో ఎలిమినేషన్ మెథడ్ని మనం తీసుకుంటూ ఉండాలి అర్థమవుతుందండి సరే ఇప్పుడు మనం ఇక్కడ మరొక ఐదు రచనల్ని చూద్దాం బిరుదురాజు రామరాజు గారివి మరొక ఐదు రచనల్ని ఇప్పుడు మనం చూద్దాం బిరుదురాజు రామరాజు గారివి మరొక ఐదు రచనలు ఒకటి తెలుగు వీరుడు తర్వాత తెలుగు జానపద రామాయణం తర్వాత వీరగాథలు యక్షగాన వాంగ్మయం తెలుగు సాహిత్య ఉద్ధారకులు తర్వాత ఈ ఐదు చదవండి ఈ ఐదు కూడా బిరుదురాజు రామరాజు గారు రచించారు అది తెలుగు జానపద రామాయణం ఇక్కడ మనకి బిట్టు ఇలా అడగొచ్చు అంటే బిరుదురాజు రామరాజు అనిచ్చి క్రింద కొన్ని రచనలు అనేవి ఇలాగిచ్చి వాటి కింద బిరుదురాజు రామరాజు గారి రచనలు ఏవి గుర్తించండి అని చెప్పి ఇక్కడ 1, 2, 3 లేదా 1, 3, 4 లేదా 1, 5, 8 అది ఈ విధంగా మరొక నాలుగు ఆప్షన్స్ ఇస్తాడు ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అనేటువంటి ఎగ్జామ్ అనేది ఒక్కొక్క బిట్టుకి 3 మార్కులు కాబట్టి మొత్తము ఒక ఇన్ని రచనలు ఒక బిట్టు కింద ఇచ్చేస్తాడు ఇన్ని రచనలు ఒక బిట్టు కింద ఇచ్చేసి వీటిలో బిరుదురాజు రామరాజు గారి రచనలు ఏవి అని చెప్పి అడిగి ఆ క్రింద ఆప్షన్లలో 1, 2, 3 లేదా 3, 4, 5 లేకపోతే ఈ విధంగా ఆ విధంగా ఇలాగ కన్ఫ్యూజ్ చేసి వదులుతాడు అన్నమాట అంటే బిట్టు ఎలా అడిగినా కూడా మనకి బిట్టు నుంచి మనకి స్కోర్ చేయగలగాలి అంటే మనకి ఓవరాల్గా ఒక అంశం మీద ఒక అవగాహన అనేది మనకి ఉండాల్సిన అవసరం అనేది ఉందన్నమాట ఇక్కడ చూడండి తెలుగు వీరుడు ఇక్కడ ఇంపార్టెంట్ ఒకటండి యూజీసీ నెట్టు ఏపీ సెట్టు తెలంగాణ సెట్టు ఇక్కడ ఇటువంటి ఎగ్జామ్స్ అనేటప్పుడు ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉంటాయి ఇయర్లీ ట్వైస్ నేను ఇయర్లీ వన్స్ వస్తూ ఉంటాయి ఇది ఇంపార్టెంట్ ఇవి చదివితే సరిపోతాయి ఇవి చదువుకుని వెళ్తే మనం క్వాలిఫై అయిపోతాము అని అక్కడ కొంతవరకు మనం ఇంపార్టెంట్ ఎలిమినేషన్ వాటిని మనం చూస్ చేయగలం కానీ ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండి ఇక్కడ విషయం ఏంటంటే ఒకసారి డిఎల్స్ కానీ లేదా జేఎల్స్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ డిఎస్సి కానీ ఇవి చెయ్యి జారిపోన్నాయి అంటే మళ్ళీ ఎన్ని సంవత్సరాలు మళ్ళీ మనకి ఏజ్ అయిపోవచ్చు వయసు అయిపోవచ్చు లేకపోతే మనకు అవకాశం ఉండొచ్చు అవకాశం రాకపోవచ్చు అప్పటికల్లా మన పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు మనము మన పరిస్థితులు మనకి మన యొక్క కాంపిటేటివ్ స్పిరిట్ అవన్నీ ఎలా ఉంటాయో తెలియదు ఒకసారి ఒక అవకాశాన్ని చేజార్చుకుంటే మరొక అవకాశం అనేది వస్తుంది అనేది అది రేపు అన్నదానికి రూపు అనేది లేదు కాబట్టి ఇక్కడ మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను ఈ కంటెంట్ మీకు నేను ఆన్లైన్లో ఫుల్గా విడిచిపెట్టను మీకు నా కంటెంట్ కావాలంటే అమౌంట్ అంటే పే చేసి మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది తప్పనిసరిగా మీరు మెంబర్షిప్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అమౌంట్ పే చేసి ఫీజు పే చేసి మెంబర్షిప్ తీసుకుంటేనే మీకు నేను కంటెంట్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నా క్లాసుల్ని ప్లస్ పీడిఎఫ్ని వీటిని నేను ఇస్తాను తర్వాత ఇక్కడ ఇంకో విషయం అండి ఇక్కడ నేను పీడిఎఫ్లు కూడా ఇస్తాను కంటెంట్ వీడియోలు కూడా ఇస్తాను కొన్ని అంటే ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేది డిసెంబర్లో మాత్రమే ఉంది అసిస్టెంట్ ప్రొఫెసర్స్ డిసెంబర్ లేదా జనవరిలో మాత్రమే ఉంది నేను ఏది ఇస్తే అది ముందు బ్లైండ్గా మీరు ఫిక్స్ అయిపోండి అంతే వీడియో ఇస్తే వీడియో పీడిఎఫ్ ఇస్తే పీడిఎఫ్ కాబట్టి ఎక్కువ కాలం ఉంది ఒక 6 మంత్స్ ఉంది 7 మంత్స్ ఉంది అన్నప్పుడు అది వేరే విషయం టైం ఎక్కువ లేదు మనకి ఒక నెల రోజులు కూడా టైం లేదు కాబట్టి ఇటువంటి సందర్భంలో మనకి ఏది దొరికితే అది వీడియో దొరికిందా వీడియోని ప్రొసీడ్ అయిపోదాం పీడిఎఫ్ దొరికిందా పీడిఎఫ్ని ప్రొసీడ్ అయిపోదాం మొత్తానికి ఓవరాల్గా మనకున్నటువంటి 10 యూనిట్లు ఏవైతే ఉన్నాయో అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఈ 10 యూనిట్లు ఈ 2 నెలల్లో మనం తప్పనిసరిగా పూర్తి చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది
ఈ 10 యూనిట్లు 2 నెలల్లో మనం పూర్తి చేసి మళ్ళీ ఇది మనము అంటే ముగించినప్పటికి డిఎల్స్ నోటిఫికేషన్ రెడీగా ఉంటుంది డిఎల్స్ కూడా ఎక్కువ ఛాన్స్ ఏమొడు అది కూడా జనవరిలో ఫిబ్రవరిలో ఎగ్జామ్ అనేది ఉంటుంది మీకు మొత్తానికి మార్చి లోపల అన్ని ఎగ్జామ్స్ కూడా ఉంటాయి జెఎల్స్ డిఎల్స్ ఒకరు వస్తే డిఎస్సి వస్తే డిఎస్సి యాక్లవ్య తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇవన్నీ కూడా ఫిబ్రవరి లోపలే మొత్తం అన్ని ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి కాబట్టి టైం ఎక్కువ లేదు కాబట్టి నేను వీడియో ఇస్తే వీడియో మీరు తీసుకోండి పిడిఎఫ్ ఇస్తే పిడిఎఫ్ తీసుకోండి నాకు అది కావాలి ఇది కావాలి అది కావాలి ఇది కావాలి అని చెప్పి మీరు ఇలా ఉంటే కనుక మీరు ఏది సాధించలేరు కాబట్టి మనకి నిగ్రహం మనం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్తున్నామంటే మనకి ఒక కంటెంట్ దొరికిందంటే దొరికిన కంటెంట్ వీడియోనా లేకపోతే ఆడియోనా లేకపోతే పిడిఎఫ్ అని కాదు మన కంటెంట్ సమగ్రంగా దొరికిందా లేదని చూసుకోండి అది ఆ కంటెంట్ కూడా దొరకని వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి చూసుకోండి ఇక్కడ తెలుగు వీరుడు తెలుగు జానపద రామాయణం వీరగాథలు వీరగాథలు చూడండి సాధారణంగా వీరగాథలు అనగానే మనకి తంగిరాల సుబ్బారావు గారు మనకు గుర్తొస్తూ ఉంటారు కదా ఇక్కడ వీరగాథలు అనగానే తంగిరాల సుబ్బారావు గారు వస్తారు కన్ఫ్యూజ్ అయిపోకండి ఇక్కడ చూసుకోండి మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను ఇది కన్ఫ్యూజ్ అయిపోకండి వీరగాథ వాంగ్మయం అనేది తంగిరాల సుబ్బారావు గారి పరిశోధన గ్రంథం అలాగని చెప్పి ఇక్కడ వీరగాథలు ఉన్నాయని చెప్పి ఈ వీరగాథలు అనే గ్రంథము తంగిరాల సుబ్బారావు గారు అని చెప్పి మళ్ళీ అక్కడ తీసుకువెళ్ళి కనెక్షన్ పెడితే బిట్టు తప్పైపోద్ది చూసుకోండి ఒకసారి అలాగే యక్షగాన వాంగ్మయము యక్షగాన వాంగ్మయము ఇక్కడ యక్షగాన వాంగ్మయము ఇక్కడ చూడండి ఇది 1 మినిట్ ఇక్కడ యక్షగాన వాంగ్మయము అనేది ఇక్కడ ఎస్వి జోగారావు గారిది ఉంది ఇక్కడ బిరుదురాజు రామరాజు గారిది ఉంది చూసుకోండి ఒకవేళ ఆప్షన్లలో ఇక్కడ ఏదో ఒకటి ఇస్తాడు ఎస్వి జోగారావు గారు ఇస్తే ఇక్కడ యక్షగాన వాంగ్మయం ఎస్వి జోగారావు గారిదే మనం రైట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఈయన పేరు ఇస్తే ఈయన పేరు కూడా రైట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ బిరుదురాజు రామరాజు తర్వాత తెంగరాల సుబ్బారావు ఇద్దరు పేర్లు కూడా ఉండవు లేదు ఇద్దరు అంటే క్రింద వాటిలో బిరుదురాజు రామరాజు తర్వాత తెంగరాల సుబ్బారావు ఇరువురు కూడా రాసినటువంటి గ్రంథం ఏది క్రింది వాటిలో అని చెప్పవచ్చు యక్షగాన వాంగ్మయం అనేది ఈయన కూడా వెలువరించారు ఆయన కూడా వెలువరించారు ఇకపోతే తెలుగు సాహిత్య ఉద్ధారకులు తెలుగు సాహిత్య ఉద్ధారకులు తెలుగు సాహిత్య ఉద్ధారకులు బిరుదురాజు రామరాజు గారిది తెలుగు సాహిత్య ఉద్ధారకులు బిరుదురాజు రామరాజు గారు చేసినటువంటి రచన ఇకపోతే ఉర్దూ తెలుగు నిఘంటువు ఉర్దూ తెలుగు నిఘంటువు ఉర్దూ తెలుగు నిఘంటువు ప్లస్ విన్నపాలు ఉర్దూ తెలుగు నిఘంటువు అలాగే విన్నపాలు గురు గోవింద సింగ్ చరిత్ర తర్వాత పల్లెపట్టు పల్లెపట్టు నాటకం త్రివేణి త్రివేణి ఇది త్రివేణి పల్లెపట్టు నాటకం గురు గోవింద సింగ్ చరిత్ర విన్నపాలు ఉర్దూ తెలుగు నిఘంటువు ఇవి ఇక్కడ బిరుదురాజు రామరాజు గారి రచనలు త్రివేణి త్రివేణి అన్నటువంటి జానపద కథల సంకలనం త్రివేణి ఇది ఎవరిది బిరుదురాజు రామరాజు గారిది పల్లెపట్టు అన్న నాటకంని రచించినటువంటి వారు క్రింద వారిలో ఎవరు బిరుదురాజు రామరాజు తర్వాత గురు గోవింద సింగ్ చరిత్ర రచించిన వాళ్ళు ఎవరు బిరుదురాజు రామరాజు విన్నపాలు ఉర్దూ తెలుగు నిఘంటువు ఇవన్నీ కూడా బిరుదురాజు రామరాజు గారి రచనలు తెలుగు సాహిత్య ఉద్ధారకులు తెలుగు సాహిత్య ఉద్ధారకులు యక్షగాన వాంగ్మయం వీరగాథలు తెలుగు జానపద రామాయణం తెలుగు వీరుడు మరుగున పడిన మాణిక్యాలు చరిత్రకెక్కని చరిత్రార్థులు అయితే ఇక్కడ వరకు మనం ఈ వీడియోలో ఉంచుదాం ఇంకో విషయం ఏంటంటే వీటిని వరుస క్రమం అంటే కాలక్రమంలో ఏది వరుస క్రమంని రాయండి అని చెప్పి కూడా అడుగుతూ ఉంటాడు ప్రశ్నలు ఎలా అడుగుతూ ఉంటాడంటే ఒకటి డైరెక్ట్ క్వశ్చన్ అనేది ఉంటుంది ఈ గ్రంథాలు గ్రంథ రచయితలు వీటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో కూడా అడుగుతూ ఉంటాడు జతపరచండి అని చెప్పి అడుగుతూ ఉంటాడు మూడోది వరుస క్రమం అనేది అడుగుతూ ఉంటాడు ఈ రచనల్లోని వరుస క్రమంను గుర్తించండి లేదా జానపద సాహిత్యం మీద పరిశోధనలు చేసినటువంటి పరిశోధకుల వరుస క్రమంని గుర్తించండి అని చెప్పి వరుస క్రమం మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు నిర్దేశము మరియు హేతువు మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు మీద ఒక ప్రశ్న అంటే ఒక అంశం అనేది ఇస్తాడు దానికి హేతువు క్రింద ఇస్తాడు నిర్దేశము హేతువు రెండూ సరైనవి లేదా నిర్దేశము హేతువు రెండూ సరికావు
నిర్దేశమే సరైనది, హేతువు సరికాదు, హేతువే సరైనది, నిర్దేశం సరికాదు, ఇలాంటి బిట్లు ఇస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి. తర్వాత ఈ పీడిఎఫ్ ఆల్రెడీ ఇది కాదండి, ఇంకా ఇప్పుడు నేను మరొక 6-7 వీడియోలు చేస్తాను, ఆ మొత్తం పీడిఎఫ్ నా దగ్గర రెడీగా ఉంది. మీరు కనుక ఒకవేళ అమౌంట్ పే చేస్తే కనుక పీడిఎఫ్ మొత్తం మీకు వాట్సాప్లో పంపించడం జరుగుతుంది. అయితే ఇక్కడ పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబరు ఉంది, నాకు కాల్ చేయండి, పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను. ఏ యూనిట్ అయితే నేను ఇక్కడ చెప్తున్నానో ఆ యూనిట్ పీడిఎఫ్లు మీకు వాట్సాప్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటా. సరే, దీనికి కంటిన్యూషన్ మరో వీడియోలో నేను ఇస్తున్నాను. వితిన్ 24 అవర్స్లో రోజుకి 3 వీడియోలు చొప్పున నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. కనీసం రోజుకి 3 వీడియోలు చేస్తూ ఉంటాను, 3 వీడియోలు తప్పనిసరిగా చేస్తాను నేను రోజుకి. కాబట్టి దీనికి కంటిన్యూషన్ మరొక వీడియో, దానికి కంటిన్యూషన్ మరొక వీడియో, రోజుకు 3 వీడియోలు వస్తూ ఉంటాయి. మరొక వీడియో అతి త్వరలోనే వస్తుంది, లేట్ చేయను, చాలా స్పీడ్గా మీకు కంటెంట్ మీ ముందుకు తీసుకుని వస్తూ ఉంటాను. సరే, మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.